అండ్ గీతాంజలి కానీ రీసెంట్గా ఆ ఒక్కటి అడగ కానీ ఇప్పుడు మంచి గోష్ఠి కానీ ఈ మధ్యన బాగా కనబడుతున్నారు కానీ కొన్ని బ్యాక్ అంటే 2022 ఆ కరోనా టైంలో కొంచెం ఎక్కువ కనబడలేదు. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ అన్న దాని పడుకుపోయింది నిద్ర వచ్చి బాగా చెప్పండి అన్న. ఎంతే ఒకసారి ఒకసారి క్యారెక్టర్లో ఒకసారి డౌన్ అవుతాయి, ఒకసారి షూటింగ్స్ జరగవు, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని ఇబ్బందుల వల్ల జరగవు, జరగనప్పుడు లేదు, జరిగినప్పుడు వెళ్తాం అంతే. సూపర్. అండ్ లీడ్ యాక్టర్గా సినిమాలు చేశారు అండ్ ఇప్పుడు మళ్ళీ సపోర్టింగ్ యాక్టర్గా చేస్తున్నారు, విలన్గా కూడా శకల శంకర్ గారు మనసులో చిన్నది ఉండి ఆ నాటు వెయ్యాలని ఎప్పటికన్నా ఒక తమిళ విలన్ లాగాడి. సో అలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా తెలుగు స్టైల్ నుంచి? చేయొచ్చు, వస్తే చేస్తాం. బట్ ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా అన్నట్టు, ఎలాంటి క్యారెక్టర్స్ అంటే ఆల్రెడీ మీరు కొన్ని సినిమాలు చూస్తుంటారు కదా, ఇలాంటి క్యారెక్టర్స్ అయితే నాకు కరెక్ట్గా సూట్ అవుతాయి అన్నట్టు ఏమైనా? ఇప్పుడు ఒకటి చేయాలనే ఒక ఆలోచన, ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది అంతే. పలానా చేయాలనేది మన చేతిలో ఉండదు, డైరెక్టర్లు వాళ్ళు రాసే కథ బట్టి, వాళ్ళు రాయించే ట్రీట్మెంటు క్యారెక్టరైజేషన్ బట్టి ఉంటుంది. అది మనం ఫిక్స్ అయి ఉన్నాం కాబట్టి వాళ్ళు ఏ టైప్ క్యారెక్టరైజేషన్ ఇచ్చినా సరే చేయడానికి మనం ఆ టైప్, ఏది నెగిటివ్ క్యారెక్టర్స్ ఇలాంటి క్యారెక్టర్స్. ఓకే, సో ఫ్యూచర్లో చూసే అవకాశం అయితే తప్పకుండా ఉందండి. ఉంది, కొంచెం భయపెట్టాలని ఉంది నాకు, ఇన్నాళ్ళు భయపడ్డాం దెయ్యాలు చూసి. మమ్మల్ని నవ్విస్తారు, మీరు భయపడి మమ్మల్ని నవ్విస్తారు, ఈసారి మీరు భయపెడుతూ మమ్మల్ని ఏడిపించడానికి రెడీగా ఉన్నారండి. ఏడిపించడానికి కాదు కానీ అన్ని రకాలుగా నవ్వించాలి, ఏడిపించాలి, అన్ని చేయాలి. అది యాక్టర్గా ఉన్న ఒక్క చేయాలి.